నమస్కారం. ఈరోజు 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేసిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కన్వీనర్గా 3వ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం, ఆ యొక్క ప్రెస్ మీట్లోని పెద్దలు, శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, దినకర్ గారు, యామిని శర్మ గారు, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎల్లుండు 9వ తారీఖు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం, దేశ విదేశాల నుంచి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ఒక పండగ వాతావరణంలోని మన దేశ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇందాక చెప్పడం జరిగింది, ఈ 10 సంవత్సరాల కాలంలోని సమస్యల పరిష్కారం కావు అన్న సమస్యలకు పరిష్కారాన్ని నరేంద్ర మోడీ గారు చూపించారు. రేపు రాబోయే రోజుల్లోని ఏదైతే లక్ష్యం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు పనిచేయబోతూ ఉన్నారో, అభివృద్ధే లక్ష్యంగా దేశాన్ని ప్రపంచ దేశాల్లో 3వ స్థానానికి తీసుకొచ్చే లక్ష్యంగా రేపు 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పనిచేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలోని గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా రాష్ట్రం విధ్వంసానికి గురైంది, రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు చూడడం జరిగింది. అనేక లక్షల కోట్ల అప్పులై ప్రతి ఒక్క తలసరి మీద, ప్రతి పౌరుడి మీద 3 లక్షల నుంచి 4 లక్షలు అప్పులు చేసి తన బబ్బం కడుక్కొని దాచుకునే లక్ష్యంగా పనిచేశారు. ఈరోజు స్పష్టమైన తీర్పు దేశ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడీ లేని విధంగా ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఏదైతే ప్రజలు ఇవ్వడం జరిగిందో ఈ ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని రేపు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించగల సత్తా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలు తీరబోతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోని సమస్యలు పరిష్కారం కాబోతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము.